ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఇవాళ ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను. యాక్చువల్లీ ఇవాళ నేనే కాదు, నేను చెప్పబోయే టాపిక్ కూడా ఫుల్ ఎనర్జెటిక్ టాపిక్ అన్నమాట. సో ఆ టాపిక్ ఏదో చెప్పుకోబోయే ముందు, నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ అంటే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి, సండే నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎందుకు చేయాలి? ఏ అంటే బ్లాగ్ ఛానల్ అంటే ఏదో కుకింగ్ వీడియోస్ లేకపోతే బ్యూటీ టిప్స్ చెప్తే సరిపోతుంది కదా అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. కానీ నా దృష్టిలో ఏంటంటే, హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు ఇంట్లో భర్తకి పిల్లలకి ఏది కావాలో అది అందించడమే కాదు, ఎంతో కొంత నాలెడ్జబుల్గా ఉండాలనేది నా ఫీలింగ్. అంతేకాకుండా నేను చెప్పబోయే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ ఆరోగ్యానికి రిలేటివ్ సంబంధించినవి, ఇంకా సాంప్రదాయాలకు సంబంధించినవి. ఆరోగ్యానికి సంబంధించినట్టు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆ ఏ దేంట్లో ఏ విటమిన్ ఉందో, ఏ కూరగాయల వల్ల ఏ లాభం వస్తుందో తెలిస్తే మన ఇంట్లో గ్యాస్ ట్రబుల్ ఉంటే అలాంటి సంబంధించిన వంటలు చేస్తాం. లేదా మన పిల్లలకి ఏదైనా జలుబు దగ్గు లాంటివి వస్తే ఏం చేయాలో మనకు తెలుస్తుందన్నమాట. వాటి కోసం నేను ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నాను, అంతేకాకుండా సాంప్రదాయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. మనకే కొన్ని సాంప్రదాయాలు తెలుసు, మిగతావి మర్చిపోయాం లేదా చెప్పేవాళ్ళు లేరు. మనకే సగం తెలిసి ఆ సగంలో ఇంకొంచెం సగం మన సెకండ్ జనరేషన్కి చెప్తే వాళ్ళు నాలెడ్జబుల్గా ఉండరు. కాబట్టి మనకు మనం కొన్ని నేర్చుకుని మన నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఎడ్యుకేట్ చేయాలనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన ఆడవాళ్ళ అలంకారాల వెనక దాగున్న ఆరోగ్య రహస్యాలు అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? సో ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకోబోయే ముందు, నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ గురించి ఏదైనా ఇంకా సజెషన్స్ లాంటివి ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. కమింగ్ టు అవర్ టాపిక్, ఫస్ట్ అయితే మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, ఆడవాళ్ళ అంటే పెళ్ళైన ఆడవాళ్లకు కొన్ని అలంకారాలు ఉంటాయి, పెళ్లి కాని ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి. సో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్లకు కామన్గా ఉండే అలంకారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బొట్టు, గాజులు, అంటే ఇయర్ రింగ్స్, ఇంకా పట్టీలు, జడ వేసుకోవడం. జడ వేసుకోవడం కూడా ఒక ఆరోగ్య దాని వెనక కూడా ఒక ఆరోగ్య రహస్యం ఉందన్నమాట. అదేంటో చెప్పుకుందాం. ఫస్ట్ మనం బొట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం కుంకుమతో పెట్టుకున్నా, గంధంతో పెట్టుకున్నా, చందనంతో పెట్టుకున్నా, స్టిక్కర్ పెట్టుకున్నా కూడా ఎక్కడ పెట్టుకుంటాం? ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది. మన బాడీలో టోటల్గా 7 చక్రాస్ ఉంటాయన్నమాట, దాంట్లో ఇదొకటి. సో ఈ ఆజ్ఞాచక్రం ఏంటంటే కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సో ఆజ్ఞాచక్రానికి కాన్సన్ట్రేషన్కి సంబంధం నిజంగా ఉందా అనే డౌట్ మీకు వస్తే, వేద పాఠశాలలో వేదం చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టేసి వేదం చదువుతూ ఉంటారనమాట కంటిన్యూస్గా. ఎందుకు అలా చేస్తారంటే, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తప్పకుండా వేదం మీద మాత్రమే ఫోకస్ చేసేలాగా ఈ ఆజ్ఞాచక్రాన్ని ఇలా పట్టుకుని యాక్టివేట్ చేస్తారు. సో ఈ ఆజ్ఞాచక్రం ఎలా యాక్టివేట్ అవుతుందంటే, మనం స్టిక్కర్ పెట్టుకునేటప్పుడు ఇలా ఇక్కడ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల, లేదా మనం తిలకం పెట్టుకునేటప్పుడు కానీ, లేదా చందనం పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ తడిది ఏదైనా క్రియేట్ చేయడం వల్ల. ప్రెషర్ అంటే చేత్తో పడితే తెలుస్తుంది, మరి తిలకం పెట్టడం వల్ల లాభం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. మీరు గమనించుంటే, మీరు సరదాగా సాయంకాలం అలా బయటకు వెళ్తున్నప్పుడు ఒక వాన చుక్క మీ శరీరం మీద ఇలా ఇక్కడ పడింది అనుకోండి, ఈ చుట్టూ ఒక పులకరింత లాంటి ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మన బాడీలో ఈ ప్లేస్లో కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఏదైనా తడిది ఇక్కడ పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం కొంచెం మత్తు నిద్రలో ఉన్నా కూడా యాక్టివేట్ అయిపోతుందన్నమాట. అది సంగతి. సో ఇక్కడ ఆజ్ఞాచక్రం 72,000 నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ నర్వ్స్ కూడా బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ అన్నమాట. సో అవన్నీ యాక్టివేట్ అవుతాయి, అవన్నీ యాక్టివేట్ అయ్యి మనకు కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇంతేకాకుండా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఎలా పెట్టుకునేవాళ్ళు, కుంకుమ పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆ కుంకుమతో పాటుగా అది నిలబడడానికి చందనం పెట్టుకుని దానిపైన కుంకుమ పెట్టుకునేవాళ్ళు. ఈ చందనం కుంకుమ కాంబినేషన్ ఏం చేస్తుందంటే, ఈజీగా సూర్యకిరణాలని గ్రాబ్ చేసి మన శరీరంలోకి పంపుతుందన్నమాట. సో సూర్యకిరణాలు ఇక్కడ గ్రాబ్ చేసి ఆజ్ఞాచక్రంలో ద్వారా మన శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఎనర్జీని మన శరీరంలోకి పంపుతాయన్నమాట. అది బొట్టు వెనకున్న కథ కమామిష. సో నెక్స్ట్ ఏంటంటే ఇయర్ రింగ్స్, చెవులకి హోల్స్ ఎందుకు పెడతారు? ఇప్పుడంటే ఆడవాళ్ళు పెట్టుకుంటున్నాం, కానీ అప్పటి కాలంలో మగ ఆడ తేడా లేకుండా ఇద్దరికి చెవులు కుట్టేసేవాళ్ళనమాట. సో ఎందుకు పెట్టేవాళ్ళంటే, ఇక్కడ మాత్రం మీరు ఆడవాళ్ళు నన్ను కొంచెం క్షమించాలండి, ఎందుకంటే మనం ఒప్పుకోలేని నిజం ఒకటి నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే కంపేర్ టు మగవాళ్ళు, మగవాళ్ళకంటే మనం కొంచెం ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం అన్నమాట. సో అలా మాట్లాడినప్పుడు ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలా మాట్లాడడం వల్ల బయటికి వెళ్ళిపోయే ఎనర్జీని కొంతవరకు కాపాడడానికి ఇక్కడ హోల్స్ పెడతారన్నమాట. అంతేకాకుండా
ఈ హోల్స్ పెట్టడం వల్ల ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది. మన ఆలోచన శక్తి పెరగడమే కాకుండా ఇంకా ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో మరి హోల్స్ పెడితే సరిపోతుంది కదా, మరి మన ఇయర్ రింగ్స్ ఎందుకు పెడతారు అనే డౌట్ మీకు రావచ్చు. హోల్స్ పెట్టి అలాగే వదిలేస్తే అక్కడ చర్మం కొన్ని రోజులకి చర్మం ఫామ్ అయిపోయి ఆ హోల్ అనేది కనపడకుండా పోతుందన్నమాట. సో ఆ కనపడకుండా పోకుండా ఉండడానికి దాన్ని అలా హోల్ని హోల్డ్ చేయడానికి ఏదో ఒకటి అడ్డుగా పెట్టేవాళ్ళు. ఆ పుండు మానడానికి వేపపుల్ల పెట్టేవాళ్ళు. వేపపుల్ల అంటే ఎక్కడో చోట మనము ఇలా కూర్చున్నప్పుడు లేదా చెవుల మీద ఇలా చెవులు ఇలా మూసుకున్నప్పుడు ఆ వేపపుల్ల వెనక గుచ్చుకుంటుంది కాబట్టి అక్కడ ఏదో ఒక మెటల్ పెట్టడం అలవాటైంది. మనకు బంగారం కంటే మించిన మంచి మెటల్ ఎక్కడుంది, అందుకనే బంగారం పెట్టేవాళ్ళనమాట. సో అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాకుండా గాజులు, ఈ గాజుల విషయం గురించి మేము చాలా వినుంటాము కానీ వినని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఆల్ గాజులు ఎందుకు వేసుకుంటామో కొందరికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో అదేంటంటే మనం గాజులు ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ నర్వ్ సిస్టమ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ కట్ అయితే మన ప్రాణం పోతుంది. సో అంత ఇంపార్టెంట్ నర్వ్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి. ఇవి ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలాగా, ఇంకా మన చేతులు, మనం ఎక్కువగా ఆడవాళ్ళం చేతులతోనే పనిచేస్తూ ఉంటాం. సో ఆ చేతులతో పనిచేసేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ క్రియేట్ అవ్వడానికి, ప్రెజర్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ గాజులు మనం వేసుకున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ రాపిడికి మనకి ఇక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది ఎలాంటి ఎనర్జీ అంటే యోగా చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళు యోగా ఫోజ్ ఏదైనా చేసినప్పుడు శరీరంలో ఒక చోట బ్లడ్ ప్రెషర్ అనేది బాగా జరిగి అక్కడ ఒక వేడి లాంటిది పుడుతుందన్నమాట. సో అలాంటి ఎనర్జీ మనకి గాజులు కదలడం వల్ల, వాటి రాపిడి వల్ల కలుగుతుందన్నమాట. సో అలా ఎనర్జీ క్రియేట్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా ఎనర్జీ బయటికి వెళ్ళిపోకుండా ఇవి హోల్డ్ చేసి వెనక్కి వచ్చేస్తాయన్నమాట. సో అలా జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనం ఎక్కువగా పనులు చేస్తూ ఉంటాం వంటింట్లో. వంటింట్లో పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ గాజులు ఏదో ఒక మెటల్కి తగులుతాయి. మనం ఇప్పుడైతే స్టీల్వి అల్యూమినియంవి వాడుతున్నాం, అప్పుడు కంచు బిందెలు వాడేవాళ్ళనమాట. సో ఆ కంచుకి రాగి పాత్రలకి ఇవి తగలడం వల్ల ఒక రకమైన సౌండ్ క్రియేట్ అవుతుంది, వైబ్రేషన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం గంట కొట్టినప్పుడు దాని వైబ్రేషన్స్ 7 సెకండ్స్ దాకా ఉంటాయి కదా. సో అలాగ ఆ వైబ్రేషన్ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మనం బయట ఆలోచనలు ఏదైనా చేస్తూ వంట చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వంట బాగా కుదరదు. అందుకనే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇలా ఈ గాజులు మనకు ఒక మెటల్కి తగిలి ఆ మెటల్ వల్ల వచ్చే సౌండ్ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి కదా, వాటి వల్ల మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. డౌట్ మీకు రావచ్చు కాన్సన్ట్రేషన్ నిజంగా దీని వల్ల ఇంప్రూవ్ అవుతుందా అని. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళిన తర్వాత గంట ఉంటుంది, ఆ గంట కూడా కంచుతో తయారు చేసిన గంట ఉంటుందన్నమాట. సో ఆ గంట కొట్టగానే ఆ గంట ఆగిపోయిన తర్వాత కూడా ఆ సౌండ్ 7 సెకండ్స్ మనకు ఆ వైబ్రేషన్ వినిపిస్తూ ఉంటుంది. ఆ 7 సెకండ్స్లోగా మనం బయట ఉన్న ఆలోచనలు వదిలేసి దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి గంట పెట్టారనమాట. సో అది సౌండ్ వెనకున్న కథ. ఇంకా ఆడవాళ్ళను జుట్టు పొడవుగా పెంచుకోండి అందంగా ఉంటుంది అని చెప్తారు. ఆ జుట్టు వెనక కూడా ఒక రహస్యం ఉంది. అదేంటంటే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కదా, దీనికి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ గీస్తే మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది సెంటర్ పాయింట్. అది దేనికి సెంటర్ పాయింట్ అంటే వెన్నెముకకు బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఒక పాయింట్ ఉంటుందన్నమాట. సో అది ఆ పాయింట్లో జడ వేసుకుంటాం మనం. అక్కడ ఏముంటుందంటే నియోకార్టెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ఏంటి అంటే మన శరీరంలో నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నియోకార్టెక్స్ దగ్గర స్టోర్ చేస్తాయన్నమాట. సో ఆ నియోకార్టెక్స్ దగ్గర మనం జుట్టు వేసుకోవడం వల్ల, ఈ జుట్టు ఏంటంటే మనకి ఒక ఎక్స్టర్నల్ నర్వ్ అని చెప్పొచ్చు అన్నమాట, ఇది ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ముడి కానీ జడ కానీ వేసుకోవడం వల్ల ఈ సెంటర్ పాయింట్లో ప్రెజర్ క్రియేట్ అయిపోయి ఇక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మనం గ్యాదర్ చేసి స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ రోజులు గుర్తుండేలాగా చేస్తుంది. మనం విన్న విషయం ఏదైనా సరే ఎక్కువ రోజులు గుర్తుండేలాగా ఈ పార్ట్లో ప్రెజర్ జరగడం వల్ల మనకు గుర్తుండిపోతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ నియోకార్టెక్స్ యాక్టివేట్గా ఉండడం వల్ల మన బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయ్యే వేరే నర్వ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి. మరి ఈ కాన్సన్ట్రేషను, ఈ జ్ఞాపక శక్తి ఆడవాళ్ళకైనా మరి మగవాళ్ళకి అక్కర్లేదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. మనమంటే మగవాళ్ళం ఇప్పుడు మానేసాం కానీ జడలు పూర్వకాలంలో వాళ్ళు కూడా, వాళ్ళ జుట్టు కూడా ఉండేదన్నమాట, వాళ్ళు ముడి వేసుకునేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు వేదం చదువుకునే వాళ్ళు బ్రాహ్మణ్స్ మంత్రాలు అవి మర్చిపోకుండా ఇక్కడ పిలక పెట్టుకుంటారనమాట. అందుకే ఈ పార్ట్లో పిలక ఎందుకు పెట్టుకుంటారంటే ఇక్కడ నియోకార్టెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది వాళ్ళు కాబట్టి ఆ పార్ట్ ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి అలా పెట్టుకుంటారనమాట. ఇది హార్ట్కి కనెక్ట్ అయ్యే ఒక నర్వ్ కూడా ఉంటుంది కాబట్టి హార్ట్ బీట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పట్టీలు. ఈ పట్టీలు వెండితో తయారు చేస్తారు, వెండి పట్టీలు మాత్రం మనం వేసుకుంటాం. ఈ వెండి పట్టీలు వేసుకున్నప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, ఆ అటు ఇటు తిరిగినప్పుడు అక్కడ ఒక ప్రెషర్ క్రియేట్ అయ్యి లింఫ్ గ్లాండ్స్ అనేవి మన శరీరంలో యాక్టివేట్ అయిపోయి
మన నర్వ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసేలాగా చేసి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగేలాగా చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఉండే నెగటివ్ ఎనర్జీ కాళ్ళ ద్వారా బయటికి పంపేసి భూమిలో ఉండే పాజిటివ్ ఎనర్జీని గ్రాబ్ చేసి ఆ వెండిలో వెండి మెటల్ ఉంది కదా, ఆ వెండి మెటల్ అనమాట మన బాడీలో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటికి పంపేసి భూమిలో ఉండే పాజిటివ్ ఎనర్జీని మన బాడీ అబ్జర్వ్ చేసేలాగా చేస్తుంది. ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళ గురించి చెప్పుకుందాం. పెళ్ళైన ఆడవాళ్ళు అనగానే ఫస్ట్ పెళ్ళి జరిగేటప్పుడు పెళ్లి వేడుకలో మనకు గోరింటాకు పెడతారు. గోరింటాకు ఎందుకు పెడతారంటే పెళ్లి పనుల వల్ల పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఒక రకమైన టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. కొత్త లైఫ్ ఎలా ఉంటుందో, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో అనే టెన్షన్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ టెన్షన్ తగ్గడానికి గోరింటాకు పెడతారనమాట. ఈ గోరింటాకు పెట్టడం వల్ల చాలా నర్వ్స్ అనేవి కూల్ అయిపోయి మన మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎంతో కొంత ప్రెజర్ తగ్గడానికి గోరింటాకు పెట్టుకుంటారు. పెళ్ళైన ఆడవాళ్ళు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే సింధూరం. ఆ సింధూరం మనం ఇప్పుడు రకరకాలుగా పెట్టుకుంటున్నాం, కానీ పాతకాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే కుంకుమ పెడతారు. సో ఆ కుంకుమ ఎలా తయారు చేస్తారు, పసుపుతో ఇంకా మెర్క్యూరీ మెటల్తో తయారు చేస్తారు. ఈ రెండు కాంబినేషన్ వల్ల వచ్చిన ఎనర్జీ వల్ల ఇక్కడ కూడా ఒక చక్రం ఉంటుందండి. ఆగ్నేయ చక్రంలాగే ఇలా స్ట్రైట్గా 7 చక్రాలు ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ ఉండే చక్రం ఏంటంటే ఫీలింగ్స్కి సంబంధించింది. ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడానికి లేదా కొత్త ఫీలింగ్స్ కలగజేయడానికి ఈ సెంటర్ పాయింట్ ఉంటుందన్నమాట. ఇక్కడ సింధూరం పెట్టడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ బాగా జరిగి ఆడవాళ్ళ దాంపత్య జీవితం బాగుండడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. అందుకే హస్బెండ్ చచ్చిపోయిన ఆడవాళ్ళకి సింధూరం పెట్టుకునే అర్హత లేదంటారు అందుకన్నమాట. ఇంకొకటి ఏంటంటే మంగళసూత్రం. మంగళసూత్రాన్ని మనం గమనిస్తే పసుపు బంగారంతో వేసుకుంటాం. పసుపు ఏం చేస్తుందంటే ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తుంది. మన ఎయిర్ని ప్యూరిఫై చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, అందుకు పసుపు పెట్టారు. ఇంకా పసుపు బంగారం కాంబినేషన్ వల్ల వచ్చే క్రియేట్ అయ్యే ఎనర్జీ ఏం చేస్తుందంటే మన హార్ట్ బీట్ బాగా పనిచేసేలాగా చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. బ్లడ్ ఫ్లో బాగా జరిగి మన మెన్స్ట్రుయల్ సైకిల్ కూడా పర్ఫెక్ట్గా పనిచేసేలాగా చేస్తుంది. అంతేకాకుండా మన తాలిబొట్టు అంటే మంగళసూత్రం షేప్ ఎలా ఉంటుందంటే ఇలా రౌండ్గా ఉండి ఇట్లా కొంచెం ముందుకు వచ్చేలాగా ఉంటుంది. ఆ షేప్ ఏం చేస్తుందంటే బయట ఉన్న పాజిటివ్ ఎనర్జీని అది గ్రాప్ చేసుకుని మన శరీరంలోకి పంపేలాగా చేస్తుంది. మనము ఆల్రెడీ అది శరీరానికి తగేలాగా వేసుకుంటాం కాబట్టి అలాగా మన పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. ఇప్పుడంటే మనం తాలిబొట్టుకి ఇట్లా కిందికి వేసుకుంటున్నాం, కానీ పూర్వకాలంలో ఇక్కడ వేసుకునేవాళ్ళనమాట. కొంచెం పైకి ఉండేవి మంగళసూత్రాలు. ఇక్కడ ఇంకొక చక్రం ఉంటుంది, అది యాక్టివేట్ అవ్వడానికి వీలుగా మంగళసూత్రం ఇలా వేసుకునేవాళ్ళనమాట. ఇప్పుడంటే మనం కిందికి వేసేసుకుంటున్నాం. వాళ్ళు ఆ పద్ధతి, ఈ ఇక్కడ ఉండే చక్ర కూడా యాక్టివేట్ అవ్వడానికి ఆ పద్ధతి పెట్టారనమాట. నెక్స్ట్ ఏంటంటే మెట్టెలు. మెట్టెలు మనము బొటన వేలు పక్కన ఉండే వేలికి పెట్టుకుంటాం. ఆ బొటన వేలు పక్కన ఉండే వేలికి ఒక స్పెసిఫిక్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట. ఆ నర్వ్ యూట్రస్ మీదుగా హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మన బాడీలో ఉండే ఈ నర్వ్స్ ఉంటుంది కదా, ఈ స్పెసిఫిక్ నర్వ్ దగ్గర ప్రెషర్ క్రియేట్ చేసి అది ఎప్పుడు కదులుతూ ఉండేలాగా, యాక్టివ్గా ఉండేలాగా చేసి యూట్రస్ స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. అంతేకాకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసి అంటే రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన బ్లడ్ని ప్యూరిఫై చేసి మన మెన్స్ట్రుయల్ సైకిల్ ఉంటుంది కదా అది పర్ఫెక్ట్గా పనిచేసేలాగా చేస్తుందన్నమాట. పసుపు రాసుకుంటాం. పసుపు గురించి చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పసుపు మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆడవాళ్ళు అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఎక్కడో కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అవి వాళ్ళకై వాటంతట అవే మానిపోవడానికి, వాటంతట అవే క్యూర్ అవ్వడానికి వీలుగా కాళ్ళకు పసుపు రాసుకుంటారనమాట. అది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేసి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుందన్నమాట. సో వీటిలో మీకు ఎన్ని విషయాలు తెలిసాయో, ఎన్ని విషయాలు నా ద్వారా తెలిసాయో నాకు తెలియదు. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయడం మాత్రం మర్చిపోదే. ఓకే, బై బాయ్.